శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి 2021 నవంబర్ 1వ తేదీ సోమవారంతో ప్రారంభమై 15వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ మొదటి పక్షంలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 8:55 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఆనందంగా గడిచిపోతుంటుంది. తోడబుట్టిన వారితో కావచ్చు, మిత్రులతో కావచ్చు, దూర బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కాసేపు కూర్చోబెట్టి వారితో మమేకంగా మాట్లాడుతుంటారు, మమేకమై మాట్లాడుతుంటారు. మీ హావభావాలు ఏమైతే ఉంటే అన్నీ వారి ముందు ప్రదర్శించాలనే కుతూహలంతో ఉంటారు. కానీ ఒక విషయం సుమా, మీరు వారితో మమేకమై మాట్లాడాలా, మీ హావభావాలని చూపించాలనుకోవటం మంచిదే తప్ప అసలైనటువంటి కొన్ని రహస్యాలు మాత్రం బయటపెట్టకుండా జాగ్రత్త ఉండాలి. మీరు వారితో మమేకమై మాట్లాడుతున్న మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుగా వాడు ఏం చేస్తారంటే, ఎక్కడో ఒక చోట మిమ్మల్ని సమయం సందర్భం గమనించి వెంటనే వేసేస్తే ఆ టైంలో మీరు మైమరిచిపోయి అసలైన విషయాన్ని బయటకు కక్కేశారనుకోండి, ఆ అమ్మాయి దొరికిపోయింది అనసం అనుకుంటారు. ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు కానీ లేక ఏదైనా ముఖ్యమైన రహస్య సమాచారం కానీ మీ నుంచి గ్యాదర్ చేద్దామని శత ప్రయత్నాలు జరుగుతుంటాయి. కనుక వీరేంత వరకు మీరు మీ లిమిట్స్లో ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప లిమిట్స్ని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదని మాత్రం ఇదొక హెచ్చరికగా గమనించుకోవాలి. నెక్స్ట్ ఇక 2వ పాయింట్కి వచ్చేసి, 3వ తేదీ రాత్రి 8:55 దగ్గర నుంచి 7వ తేదీ రాత్రి 9:06 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగంలో ఏదో బాధ, చెప్పుకోలేని బాధ. చెప్పుకోలేని బాధ అంటే ఏమిటి అంటే, చెప్పుకుంటే ఎందుకు బాధ అని అనుకోవచ్చు. అదేమిటో అట్లా అనిపిస్తుంటుంది మీకు, ఆ బాధ నేను చెప్పుకోలేనండి అంటారు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు చేసే ఉపాధి రంగాల్లో కావచ్చు, ఏదో 4 రూపాయలు సంపాదించడానికి మీరు ఏదో క్రతువు చేస్తుంటారు, ఒక వ్యవహారం నడుపుతుంటారు. ఆ వ్యవహారంలో మీకు బాధ ఉంటుంది, ఆ బాధను బయటకు చెప్పుకోలేరు, వెళ్ళగక్కలేరు. బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు ఉంటేమన్నా వినేవాళ్ళు ఆ బాధను తీరుస్తారంటే ఆ బాధను తీర్చరు. అటు అందువలన మీరు బాధని చెప్పుకోలేకపోతున్నారా, లేక బాధను చెప్పుకుంటే మీరు అక్కడ పలచబడిపోతారని అనుకుంటారన్నది మీకు మాత్రమే తెలియాలి. ఎనీహో, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కొంతవరకు చాలా పలచగా పరిస్థితి అంతా ఉంది, ఒక్కోసారి డౌన్ఫాల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ డౌన్ఫాల్ కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని కించపరుస్తున్నట్టుగా సహ ఉద్యోగుల్ని కొంచెం విమర్శించగద్దు. పై అధికారులతో కొంతవరకు వారితో సబ్మిసివ్గా మాట్లాడుతూ ఉండండి. ఇక మీ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు శ్రద్ధ ఎక్కువగా చూపండి. తొందరపడి మీ నిర్ణయాలని బాహాటంగా అన్నిటికంటే ముందే టామ్ టామ్ చేయకండి. ఆలులేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ముందే చెప్పేస్తే ఎట్లా, కనుక నాకు ఫలాని చోట జరగబోతుంది, అక్కడ వెళ్ళబోతున్నాను, ఫలాని అంతా బుక్ అయిపోయింది, టికెట్ అంతా రెడీ అయిపోయింది, ఇంకా నేను ఆ డేట్ రావటమే తర్వాయి అని ముందే ఎక్కడా కూడా టామ్ టామ్ చేయవద్దు. ఒకవేళ మీకు టికెట్ బుక్ చేసుకోకపోయినా ఏదో క్యాజువల్గా అన్నా కూడా అది టికెట్ రాదు, బుక్ కాదు, ఆ రోజు మీకు లీవ్ దొరకదు. కనుక మీ మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేక శక్తులు మేము అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల టేక్ కేర్, సంతాన విషయాల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్ వచ్చేసి, 7వ తేదీ రాత్రి 9:06 ప్రారంభమై 12వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ప్రారంభంలో ఏమీ అనుకూలం లేనట్టుగా అనిపిస్తుంటుంది. గంట గడిచే కొద్దీ అంత అనుకూలంగా అనిపిస్తుంటుంది. శత్రువుల్లో వాళ్ళ యొక్క పావులు ఎలా కదుపుతున్నారు, దానికి తగ్గట్టుగా మనం పావులు కదపాలా అనేది మీరు ఎలా తెలుసుకుంటారో, మేధాశక్తి తెలుసుకుంటారు, లేక మీ దగ్గర సపరేట్గా దుర్బీన్ లాంటిది ఉందేమో ఆ దుర్బీన్ని పెట్టి చూస్తారేమో, మొత్తం మీద మీ శత్రువుల యొక్క కదలికల్ని మీరు పసిగడతారు. ఎవరైనా కావచ్చు, శత్రువులో ఉద్యోగాల్లో ఆఫీసులో ఉండే శత్రువులు కావచ్చు, ఇంటి పక్క వారు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కదలికల్ని పసిగట్టడంలో మీకు మీరే సాటి అని ఈ 3వ పాయింట్ తేట తెల్లం చేస్తుంది. ఆ కదలికలను పసిగట్టి దానికి తగ్గట్టుగా మీరు పావులు కదిపిన కారణంగా అవతల వాడు అవుట్, ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ స్థితిలో పోతారు, మీది పై చేయగా నిలబడుతుంది, విజయం సాధిస్తారు.
దీంతో పాటు మీరు శ్రీమతి యొక్క సహాయ సహకారం తీసుకుంటారు. ఒక శ్రీమతి కాకపోయినా మీకు బాగా అనుకూలంగా ఉండేటువంటి ఎవరైనా ఒక స్త్రీ మూలకంగా కూడా మీకు సహాయ సహకారాలు అంతూ ఉంటాయి. సో ఇది ఇలా జరుగుతున్న సమయంలో వివాహం కానటువంటి వారికి కూడా కొంచెం మంచి అనుకూల పరిస్థితులు రావటం కానీ, లేక వారు తీసుకున్న నిర్ణయాలు 10 మందికి నచ్చడం కానీ ఆ విధంగా జరిగిపోతుంటుంది. ఇక ఆరోగ్య విషయాల్లో ఏ లిటిల్ బిట్ సమస్యలు ఉన్నా అవి సమస్య పోతాయి. వైద్యుల యొక్క నిర్ణయాలకి పెద్దపీట వేస్తారు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు సాగిపోతుంటారు. నెక్స్ట్ 4వ పాయింట్, 12వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిదంతా ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎక్కడ కదలికలు లేకుండా ఉంటాయి, వాటిని చూసి మీరే కదలిక లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అక్కడ ఎందువల్ల జరుగుతున్నదంటే దానికి మీదే ప్రధాన పాత్ర ఉందని చెప్పచ్చు. ఎందుచేతనంటే మీరు కొన్ని కొన్ని అంశాలపైన మీ యొక్క పూర్తి స్థాయి మీ పర్యవేక్షణ ఉండదు. ఎవరి మీద నమ్ముతారు, వారు చేయవచ్చు చేయకపోవచ్చు, వారికి తగిన శ్రద్ధ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వారికి శ్రద్ధ ఉండదని మీరు అనుకోవచ్చు, కానీ వారికి శ్రద్ధ లేదని నేను అంటాను. కనుక మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ చివరి 4వ పాయింట్లో ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ఒకరిపైన ఆధారపడకూడదు, మీకు మీరే చేసుకోవడం మంచిది. కనుక ఏదో ఎవరో వస్తారు ఏదో తెస్తారు ఆశ పడి మోసపోయేదానికంటే కూడా మీరు వీలంతవరకు మీ నిర్ణయాలకి మీరే సారథ్యం వహిస్తూ ఇతరులపై ఆధారపడకుండా వెళ్ళటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ఈ అష్టమచంద్ర దోషము అని ఉంది, ఆ అష్టమచంద్ర దోషం అనేటువంటిది 12వ తేదీ దగ్గర నుంచి 14వ తేదీ వరకు అష్టమచంద్ర దోషం ఉంది. కనుక ఆ సమయంలో మీరు తీసుకునేటువంటి మొదలుపెట్టేటువంటి కొన్ని కొన్ని పనులు ఉన్నట్టుండే, అది వ్యతిరేకం కావచ్చు, ఉన్నట్టుండి వాయిదా పడవచ్చు, లేకపోతే ఆ నిర్ణయాలు ఒక్కోసారి మీకే ఇబ్బంది కలగవచ్చు. కనుక తొందరపడి అష్టమచంద్ర దోష సమయం అది, కింద స్క్రోలింగ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. కనుక ఆ సమయం అనుకూలం కాదు, కనుక ఆ సమయాన్ని విడనాటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 4వ తేదీ దీపావళి అమావాస్య, గురువారం స్వాతి నక్షత్రంలో వచ్చింది, స్వాతి రాహు నక్షత్రం. కనుక ఆ స్వాతి నక్షత్రం ఎక్కడ ఉంటుందని మీ రాశి ఖచ్చితంగా 4వ స్థానంలో అది స్వాతి నక్షత్రం ఉంటుంది. కనుక ఆ స్వాతి నక్షత్ర రోజున మీరు మధ్యాహ్నం రాహుకాలం 1:30 to 3 ఉంటుంది. కనుక ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా ఉద్యోగ వ్యాపార వ్యవహార ఆర్థిక గృహ అంశాలపైన టోటల్గా చెప్పాలంటే డబ్బు ఎక్కడ మనకు కలిసి వస్తుంది, ఎక్కడి నుంచి డబ్బు మనం పొందుతున్నాము, అలాంటి పొందేటువంటి స్థానాలపైన మీ దృష్టి ఉంచి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఆ సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీ పూజ కూడా చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.